శ్రీకాకుళం జిల్లా ఏచర్ల నియోజకవర్గ పరిధిలోని రాణస్థలం మండలం ఇటీవలే పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎన్జీఆర్ పురం సర్పంచ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన మైలపల్లి పైడమ్మ వైసీపీ గ్రామ నాయకులు నిర్వహించిన అభినందన సభ కార్యక్రమంలో ఏచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఏచర్ల ఎమ్మెల్యే కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కష్టపడ్డ కార్యకర్తకే మొదటి ప్రాధాన్యత కల్పించాలని రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ కుటిల కుటుంబ రాజకీయాలను తిప్పికొట్టి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలుపించాలని పిలుపునిచ్చారు। అర్హులైన ప్రతి ఒక్కరికి జగనన్న సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేయాలని బడుగు బలహీన వర్గాలకు పేదలకు కష్టసుఖాలలో పాలు పంచుకోవాలన్నారు। ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కిరణ్ కుమార్ ను ఎన్జీఆర్ పురం వైసీపీ శ్రేణులు ఘనంగా సన్మానించారు। అదే విధంగా సర్పంచ్ మైలపల్లి పైడమ్మను గొర్ల కిరణ్ కుమార్ సాలువాతో సన్మానించారు। ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ పైడి శ్రీనివాసరావు మండల బూత్ కమిటీ కన్వీనర్ చిల్ల వెంకటరెడ్డి రణస్థలం మండల జెడ్పీటీసీ అభ్యర్థి టొంపల సీతారాం ఏచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతినిధి మురళీధర్ బాబా లావేరు పీఏసీఎస్ అధ్యక్షులు బూరాడ చిన్నారావు ఎంపీటీసీ అభ్యర్థి ఉప్పాడ అప్పన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు। ఈరోజు మీరు ఒక అఖండ విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది। ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా పాపం కష్టపడి తన భర్త చనిపోయిన కానించి పార్టీ అనుకుని నమ్ముకొని ఎన్ని అవాంకులు వచ్చినా ఎన్ని వచ్చినా బెదరకుండా చెదరకుండా భయపడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాలే కాకుండా మా వెనకాల కూడా ఉండి ఈ రోజు వరకు అహర్నిశలు శ్రమించి పార్టీని గౌరవించి పార్టీని బలోపేతం చేసి ఈవేళ మన మండలం మహిళా అధ్యక్షురాలుగా కూడా మనం ఇవ్వడం జరిగింది। ఇచ్చిన తర్వాత ఈరోజు సర్పంచ్గా గెలుపొంది ప్రజల మన్ననలు పొంది ప్రజల ఆశీస్సులు పొంది మీరందరూ కూడా గెలిపించినందుకు నా తరపున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఎందుకంటే ఈ గ్రామం ఎక్కువగా మన కార్యకర్తలందరూ ఎంత పేదవారో మనందరికీ తెలుసు। పక్కన ఒక డబ్బున్న వాళ్ళతో పోటీలు పడి డబ్బున్న వ్యక్తులతో పోటీలు పడి ఈరోజు మన పేద వ్యక్తులమైన మన వ్యక్తులను మనం గెలిపించుకొని ఒక ఫిషర్మెన్గా ఒక మత్స్యకార కుటుంబీకులుగా కుటుంబానికి ఒక మంచి పేరు తెచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఎంపీటీసీ అభ్యర్థి రేపు జరగబోయే ఎలక్షన్లో ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అప్పన్న గారికి అలాగే నాతో పాటు విచ్చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ బాబా గారికి అలాగే వెంకటరెడ్డి గారికి అలాగే జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీతారాం గారికి అలాగే సొసైటీ అధ్యక్షులు చిన్నారావు గారికి మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి అలాగే మీకు మొన్న ఎలక్షన్లో సహాయ సహకారాలు అందించిన మీ పంచాయతీ పెద్దలు పొన్నం గారికి అప్పలరాముడు గారికి అలాగే కొర్ణయ్య గారికి గౌరయ్య గారికి ఇంకా పన్నేశ్వరరావు గారికి అలాగే రాంబాబు గారికి ఇంకా చాలామంది మన పెద్దలు